హలో గాయ్స్, వెల్కమ్ టు మై ట్రిప్ ఛానల్ అండ్ నేను మీ సయ్యద్. ఇంతకుముందు మీకు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మేము కొత్త లొకేషన్కి వచ్చేసాము. అదే మల్కం చెరువు. ఒకప్పుడు ఈ ఏరియా మొత్తం ఒక మురికివాడలాగా ఉండేది, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిని డెవలప్ చేసి ఒక మంచి టూరిస్ట్ ప్రాంతంగా మార్చేసిందనమాట ఈ ఏరియాని. సో ఈరోజు ఈ ఏరియా విశేషాలు ఏంటి, అంటే ఈ పార్క్ విశేషాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ గో. సో మొత్తానికి పార్క్ అయితే ఎంట్రీ అయిపోయాము. ఈ పార్క్ విశేషం ఏమిటంటే ఇక్కడ మనకు ఎలాంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, ఇది ఫ్రీ ఎంట్రీ అన్నమాట. సో ఎవరైనా కాలక్షేపం కోసం, అంటే ఇంట్లో బోర్ కొడుతుండడం వల్లను, లేకపోతే ఆఫీస్ పనుల వల్ల ఒత్తిడికి గురవడం వల్ల ఒత్తిడికి గురైన వాళ్ళందరూ కాస్త స్ట్రెస్ ఫీల్, అంటే స్ట్రెస్ నుంచి బయటికి రావాలనుకునే వాళ్ళు, లేదా జాగింగ్ చేయాలనుకునే వాళ్ళు ఈ పార్క్కి వచ్చేయచ్చు. ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. చూస్తున్నారుగా జనాలందరూ ఎలా ఉన్నారు. సినిమాలో చూపిస్తుంటారు కదా, టెంపుల్లో కోనేరు అంటారు కదా. సో మనకి ఎంట్రీ అవ్వగానే అలాంటి కోనేరు కనిపిస్తుంది. వాటర్ అయితే బాగాలేదు కాబట్టి దీని జోరికి వెళ్ళకపోవడం మంచిది. సో ఎంట్రీ అవ్వగానే ఈ కోనేరుని చూసేసుకున్నాం కదా. సో ఇక్కడ నుంచి మనం ఈ పార్క్లో ఇంకా ఏమేమి ఉన్నాయి, ఇక్కడ విశేషాలు ఏంటని తెలుసుకోవడానికి ముందుకు వెళ్తున్నాం. సో వెళ్దాం పదండి. చూసారుగా అచ్చం బీచ్ లాంటి వైబ్స్ కలుగుతున్నాయి నాకైతే ఈ మల్కం చెరువులో. వాటర్ కూడా చూడడానికి ఫ్రెష్గా లేకపోయినా కానీ వాతావరణం మాత్రం చాలా ఫ్రెష్గా ఉంది. అంటే స్వచ్ఛదనం కోరుకునే వాళ్ళు ఇక్కడికి రావచ్చు కాలక్షేపం కూడా చేస్తూ. చిన్నప్పుడు ఇట్లా ఆడుకునే వాళ్ళం గుర్తుందా, రాయి వేస్తే స్టెప్ బై స్టెప్ వెళ్ళడానికి. యాక్చువల్ చెప్పాలంటే మనకు ఇక్కడ రెండు రూట్స్ ఉన్నాయి. అంటే బీచ్ పక్క నుంచి మనకు బీచ్ లాంటి వైబ్స్ కలగాలంటే ఈ రూట్లోకి రావాలి, లేదు వాకింగ్ కోసం వెళ్ళాలంటే ఆ రూట్లో వెళ్ళచ్చు. నాకైతే ఈ రూట్ బాగా నచ్చింది కాబట్టి ఇటువైపు మీరు చూస్తున్నాను. సాధారణంగా పల్లెటూళ్ళలో అటువైపు ఇటువైపు చెట్లు ఉంటాయి కదా, అంటే రోడ్డుకు మధ్యలో, సేమ్ అలాంటి వైబ్స్ నాకు ఇక్కడ కలుగుతున్నాయి. పైగా పక్కనే ఈ చెరువు, ఈ చెరువు ఉండడం వల్ల ఒక డిఫరెంట్ ఏమంటారు, ఒక డిఫరెంట్ అనుభూతి, ఒక వెకేషన్కి వచ్చినట్టుంది నాకు. ఇప్పటి వరకు నడుచుకుంటూ వచ్చి అలసిపోయాను అనమాట ఈ కాసేపటికే. ఏ అబ్బా, ఆహా, ఏం లేదు, కేవలం ఇక్కడ కూర్చొని వ్యూని ఎంజాయ్ చేద్దామని కూర్చున్నాను. చూడడానికి లొకేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ నుంచి ప్రపంచంతో సంబంధం లేకుండా అదేదో కొత్త ప్రపంచానికి వచ్చినట్లు. ఆహా, ఓహో, చూస్తున్నారుగా స్క్రీన్ మీద, ఇది వాకింగ్ వే అన్నమాట. వాకింగ్ వే అంటే తెలిసిందేగా, నడుచుకుంటూ పోవడం. గాయ్స్ చూసారా చిల్డ్రన్స్ పార్క్, ఇది చూడగానే నాకు కూడా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చేసాయి. పదండి మనం కూడా ఎంజాయ్ చేద్దాం. చూసారుగా, కేవలం కిడ్స్ ప్లే అంట, నాలాంటి పెద్దలకి ఎలా లేదు. ఏదో చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుందామని వచ్చాను పరిగెత్తుకుంటూ, కానీ బయటికి దొబ్బారా అని చెప్పి నన్ను గెంటేశారు. పదండి మనం వెళ్ళాం.
యాంఫీ థియేటర్ ఈ పదానికి నాకు అర్థం తెలియదు, ఎందుకంటే అంత ఇంగ్లీష్ చదువుకోలేదు. కానీ ఈ వాతావరణాన్ని చూస్తుంటే ఇది ఒక ప్లేగ్రౌండ్ అని అర్థమవుతుంది నాకు. ఈ ప్లేగ్రౌండ్కి మరో పేరే ఈ యాంఫీ థియేటర్ అనుకుంటా. బ్రదర్ ఊరు పలకట్లే, అలా ఉంది పరిస్థితి. ఇక్కడ ఎవడు ఎవడిని పట్టించుకోవట్లేదు. వచ్చామా, ఎంజాయ్ చేసామా, దిల్ ఖుష్ అయ్యామా, వెళ్ళిపోయామా, అదే. సో ప్లేగ్రౌండ్ ఉంది కాబట్టి మీరు కూడా మీ పిల్లలతో కలిసి ఇక్కడ సరదాగా ఆడుకోవచ్చు. బ్రదర్ కెన్ ఐ బౌ వన్ బాల్? రండి, ఒక బాల్ వేసి వెళ్ళిపోదాం. ఎలాగో మనకు ఆడే స్వేచ్ఛ లేదు కాబట్టి. కొట్టేసారు బౌల్ చేద్దామంటే ఇంకోసారి ట్రై చేద్దాం. అలా అనకండి, చాలా రోజుల తర్వాత బౌలింగ్ వేస్తున్నా. ఇక్కడ చాలా మంచి విషయాలతో పాటు కొన్ని చెడు విషయాలు కూడా ఉన్నాయి నాలాటి వాళ్ళకి. చూసారుగా, ఆల్కహాల్ యూజ్ ఈజ్ ప్రోహిబిటెడ్ ఇన్ సైడ్ ద పార్క్ అంట. అంటే ఆల్కహాల్ తాగకూడదని ఇక్కడ నిషేధం విధించారు ఫ్రెండ్స్. ఏం చేద్దాం చెప్పండి, నేను దీనికి ఏమంటారు దీనికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నాను. ఇక్కడే కాసేపు మనోవ్రతం పాటిద్దాం. అయినా మనలాంటి మందు బాబులు ఏమేమి పోవాలి చెప్పండి. మందు బాబు సాధారణంగా మనకు పూలు కనిపించగానే వెంటనే వాటిని తొంచాలి, అంటే ఇట్లా పట్టి లాగాలని అనిపిస్తుంది. ఎందుకంటే మనకున్న చెడు అలవాటు అదే కదా. అలాంటప్పుడు అలాంటి వాళ్ళ కోసమే ఇక్కడ డోంట్ ప్లక్, ప్లక్ PLUCK, ప్లక్ అంటే పీకకూడదు అని అర్థం. డోంట్ ప్లక్ అంటే మీరు ఇంకో మీనింగ్ అనుకోకండే. పూలు ఉన్నాయి, వాటిని ఆస్వాదించండి, వెళ్ళిపోండి. చేతులు ఉన్నాయి కదా అని పీకేకండే. చూసారుగా, వాకింగ్ వల్ల మనకి ఎంత ప్రయోజనం ఉందో. గంటకి 300 నుంచి 400 క్యాలరీ మనకి తగ్గుతాయంట. అంటే బరువు తొందరగా తగ్గొచ్చు మనం డైలీ వాకింగ్ చేసే పర్ గంట. అలాగే జాగింగ్ కూడా 1 గంట పాటు చేస్తే 600 క్యాలరీ తగ్గుతాయంట. వావ్, చాలా మంచి ఆప్షన్ కదా. ఇంకా దీంతోపాటు స్కిప్పింగ్ చేస్తే ఏకంగా 1000 క్యాలరీలకు పైగా తగ్గిపోతాయి మన బరువు. ఇంకా నెక్స్ట్ సైక్లింగ్. సైక్లింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. పెద్దగా కష్టం ఉండదు, తొక్కకుండా వెళ్ళిపోవడమే. సైక్లింగ్ చేస్తే గంటకి 600 క్యాలరీలు తగ్గిపోతాయన్నమాట. ఇప్పుడు ఈ సమాచారం ఎందుకంటారా, మీకోసమే. మీరు ఆరోగ్యంగా ఉండాలని మీకోసమే చేస్తున్నా ఈ వీడియో. చూసారుగా, ఇది చిత్రపురి కాలం నుంచి ఇంకో ఎంట్రీ అనమాట. అలాగే అవుట్ గోయింగ్ కూడా. ఎవరైతే మెయిన్ ఎంట్రెన్స్ నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చి కలిసిపోయారో వాళ్ళు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు. మేమైతే ఇంకా కలిసిపోలేదు, కరెక్ట్ సాగిద్దాం. ఫ్లైఓవర్ అంటే వెహికల్స్ వెళ్ళే ఫ్లైఓవర్ కాదు, ఈ పార్క్లో ఉన్న మన నడక కోసం కట్టిన ఫ్లైఓవర్. వాటర్ ఫ్లో ఉంది కాబట్టి మనకు ప్రత్యేకంగా ఇది నిర్మించడం జరిగినట్టుంది. ఇక్కడ దాకా కలిసి వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి చూసి ఆస్వాదించవచ్చు లొకేషన్. చూస్తున్నారుగా, మెయిన్ గేట్ అక్కడ ఉంది. అంటే మనం ఇంకా నడవాల్సింది. ఓరి నాయను, చూస్తుంటే ఇప్పటి వరకు 30% కంప్లీట్ అయితే ఉంది మనకి. ఈ పార్క్లో ఉన్న ఇంకో ప్రత్యేకత ఈ హిల్ ప్రాంతం, అంటే హిల్ స్టేషన్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చి అలసిపోయి ఉంటారో ఇక్కడ కాసేపు కూర్చొని కాలక్షేపం చేసుకోవచ్చు. అలాగే మంచి మంచి ఫోటోషూట్లు కూడా తీసుకోవచ్చు ఎవరికైతే ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో. నేనైతే కొండ ప్రాంతం ఎక్కాలనుకుంటున్నాను. ఎక్కడి నుంచి ఎక్కడానికి ఉందా మళ్ళీ? లేదు, ఇదే లాస్ట్. చూసారా గాయ్స్,
మా కెమెరామెన్ నన్ను ఆట పట్టిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతంలోనే షోలే సినిమా షూటింగ్ చేశారంట. షోలే సినిమా షూటింగ్ కాదు కదా, రీసెంట్గా వచ్చిన కొత్త సినిమాలు కూడా ఇక్కడ తీసి ఉండరు. ఇది నిన్న కాక మొన్న వచ్చింది. నన్నేమో మోసం చేయాలని చెప్పి షోలే సినిమాని వాడుకుంటున్నారు మా గురుగారు. ఆ సంగతులు పక్కన పెడదాం. ఈ ఏరియా మాత్రం బాగోతుంది బాబు. మనకు సాధారణంగా ఇలాంటి చెరువులు కనిపించాయనుకోండి, చేపలు ఏమైనా ఉంటాయో అని చెప్పి వెంటనే గాలం వేయడానికి ట్రై చేస్తాం. కానీ ఇక్కడ అలాంటి అనుమతులు లేవు. ఇక్కడ చూసారుగా, ఫిషింగ్ ఈజ్ నాట్ అలౌడ్. ఫిషింగ్ ఇక్కడ అలౌడ్ లేదు, అనుమతి లేదు. కాబట్టి టెంప్ట్ అయ్యి ఎవరు గాలం వేయకుండా వచ్చామా, ఎంజాయ్ చేసామా, ఇక్కడి నుంచి వెళ్ళిపోయామా అంతే. చెరువు విశాలంగా ఉంది కదా అని చెప్పి గాలం వేస్తే మిమ్మల్ని లోపలికి తెస్తారు. వావ్, ఇంతసేపటికి ఒక మంచి వార్త తెలిసింది. ఇంత దూరం నడుచుకుంటూ వచ్చాక ఇక్కడ టాయిలెట్స్ ఉంటాయని కూడా తెలిసింది మాకు. లేకపోతే ఎలా భరించాలో అర్థం కాక నేను సతమతం అవుతున్నా. అండ్ టాయిలెట్స్ కూడా పర్లేదు, నీట్గానే ఉన్నాయి, మరీ అంత బ్యాడ్గా లేవు. ఇది ఎంటర్ అయినాక ఒక నాకు తెలిసి ఒక 500 మీటర్ల దూరంలో ఉండొచ్చేమో, లేకపోతే అంతకంటే ఎక్కువే. సరే, మీరు బయటికి వెళ్తే నేను నా పని చేసుకున్నా. ఇప్పటిదాకా మేము ఈ మలకం చెరువులో సగం దారి దాటేసి వచ్చేసాము. కానీ సగం దారి దాటేలోపే దాదాపు గంట గడిచినట్లుంది, అందుకే రాత్రి కూడా అవుతుంది. ఇంకాసేపు గడిచిన తర్వాత మనం మబ్బులను షూటింగ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వీలైనంత త్వరగా మీ ఈ వీడియోని కంప్లీట్ చేసి ఇక్కడున్న అందాలని మీకు చూపించడానికి ప్రయత్నిస్తాం. చూశారుగా, ఏదో గుహలోకి వచ్చినట్టుంది నాకు. అక్కడక్కడక్కడ చూడండి, ఇందాకే మనం ఒక రాక్ ఏరియా నుంచి దాటి వచ్చేసాము. అలాంటిదే మరొకటి ఇక్కడ మనం హిల్ స్టేషన్ని చూడొచ్చు. హిల్ స్టేషన్ అంటే పెద్దది కాదు, చిన్నది. ఇక్కడ ఉన్నంత ఇక్కడ దాకా రాగానే అలసిపోయా నేను కూడా. హైదరాబాద్ రాక్స్ చూసారుగా, హైదరాబాద్ రాక్స్. ఇక్కడికి వచ్చి మేమంతా షాక్. వావ్ వావ్ వావ్. రియాలిటీ షోలలో మన జడ్జెస్ చెప్తుంటారు, మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్, అవుట్ ఆఫ్ ద బాక్స్ అని. ఇక్కడ నుంచి చూస్తుంటే లొకేషన్ కూడా నాకు అలాగే మైండ్ బ్లోయింగ్గా అనిపిస్తుంది. చూడొచ్చు ఎంత బ్రహ్మాండంగా ఉందో వ్యూ. ఇక్కడ నుంచి కొండ మీద నిలబడి ఒకవైపు చెరువు, మరోవైపు సిటీ, ఇంకోవైపు ఎత్తైన భవంతులు. ఆహా, ఓహో, ఇలాంటి లొకేషన్ చూడడానికి ఇంతకంటే మంచి ప్లేస్ ఏముంటుంది చెప్పండి. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ని మీరు గమనించవచ్చు. అంటే ఇక్కడ నిలబడి కాసేపు చెరువుని అలాగే సిటీ అందాలని ఆస్వాదించడానికి ఈ ప్రత్యేకమైన వ్యూ పాయింట్ని నిర్మించారు. ఇందాక చెప్పుకున్నాం కదా, రాత్రి సమయం ఆసన్నమైంది, లైట్లు ఆన్లో వచ్చని అయిపోయినాయి. నేను కూడా కర్రీగా ఉన్నా కాబట్టి లైట్ ముందు కూర్చొని మీకోసం వీడియో చెప్తున్నా. ఆడ పైన గమనిస్తున్నారా, హైదరాబాద్ రాక్స్. ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ రాక్స్ అంటారు. చూసుకోండి, మీకు కూడా ఫోటోలు దిగాలనుకున్నా, కాసేపు మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ ఏరియాకి వచ్చండి. ఈ విషయాన్ని మాత్రం బాగా గమనించండి, స్విమ్మింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్. అంటే ఈత వచ్చు కదా అని చెప్పి దూకైకండి, ఈత కొట్టడానికి ఇక్కడ అనుమతి లేదు. చూస్తున్నారా, ఇక్కడ కూడా కూర్చొని మన లొకేషన్ ఎంజాయ్ చేయొచ్చని మన గురుగారు ఎంత బాగా హింట్స్ ఇస్తున్నారు. యమ్మో, దోమలు మామూలుగా లేవు ఈడ. చూసారా గాయస్, ఇంకో గేట్ కూడా అవైలబిలిటీ ఉంది. ఇది డైరెక్ట్ చిత్రపురి కాలనీ నుంచి ఇక్కడ రావచ్చు మనము. అలాగే ఇది మెయిన్ రోడ్కి దగ్గరగా కూడా ఉంటుంది. మన హైదరాబాద్లో ఉన్న ఇంకో విశేషం ఏంటో తెలుసా, ఇక్కడ ఉన్న రాళ్ళు అన్నీ అంటే రాక్స్ అన్నీ 2.5 బిలియన్ ఇయర్స్ ఓల్డ్ అనమాట. అంటే ఎంత పురాతనమైన వీరే అర్థం చేసుకోండి. సో మన మలకం చెరువులో మనం ఇంకో ప్లే గ్రౌండ్ని గమనించవచ్చు. ఇది ఎండింగ్కి వెళ్ళే వైపు ఉంది. ఇందాక అక్కడ ఏమో చిన్నపిల్లలు కానీ కిడ్స్ ప్లే జోన్ అని చేసి పడేశారు. ఇది మాత్రం కిడ్స్ ప్లే జోన్ అయితే కాదు,
చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ ఇక్కడ ఆడుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం నైట్ వ్యూని కూడా గమనించవచ్చు. ఇది ఎగ్జిట్కి వెళ్ళే దారిలో మేము ఇంకా ఉన్నాం, నడుచుకుంటూ వెళ్తున్నాం. యాక్చువల్ చెప్పాలంటే ఎగ్జిట్ గేట్ ఇంకా చాలా దూరంలోనే ఉంది, బట్ ఇక్కడ నుంచి మొత్తం మనం ఈ లైట్లని గమనిస్తే, ఈ లైట్లని ఆ సిటీ అందాలని గమనిస్తే చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఎంతో ఉత్తేజంగా అనిపిస్తాయి. అంటే అలసిపోయే ఆస్కారం అయితే లేదు. అఫ్కోర్స్ ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చాక అలసిపోతాం, కానీ మనలో ఆ అలసటని దూరం చేసి ఉత్తేజాన్ని నింపేందుకు ఇక్కడ ఎన్నో ప్రకృతి అందాలు ఉన్నాయి. సో గాయ్స్, ఇది మా మల్కం చెరువు టూర్. చూసేసరిగా మల్కం చెరువులో ఉన్న అందాలని, ఇక్కడ ప్రకృతి సౌందర్యాలని. సో ఇంతటితో నేను కూడా ఈ వీడియోని ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఇంకో అందమైన ప్రదేశంతో. అప్పటి వరకు బై బాయ్.